జై తెలంగాణ. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం బతుకమ్మ అంటే సందడిగా ఉండేది, కానీ ఈసారి కరోనా వల్ల అందరం కూడా ఎక్కడోళ్ళం అక్కడ ఎవరింట్లో వాళ్ళు మాస్కులు పెట్టుకొని బతుకమ్మ చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా మన ఆడబిడ్డలందరూ చాలా ధైర్యంగా చాలా ఉత్సాహంగా పాత పాటలు నెమరేసుకుంటూ కొత్త పాటలను యూట్యూబ్ ద్వారా వింటూ పెద్ద ఎత్తున పండుగ జరుపుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఒక పక్క కరోనా, ఇంకొక పక్క హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వానలు ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఈ సందర్భంగా మనందరం కూడా ఒకరికొకరు అండగా నిలుస్తూ ఈ పండుగను పరిపూర్ణం చేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఈ పరిస్థితులను గమనించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వరద నీరు వచ్చినటువంటి వారందరినీ ఆదుకోవడానికి తక్షణ సాయంగా 550 కోట్లను మంజూరు చేయడం చాలా సంతోషకరం. మరి హైదరాబాద్ నగర వాసులందరూ కూడా పడుతున్నటువంటి ఇబ్బందులు తొందరగా తొలగిపోవాలని చెప్పి, ఆ గౌరమ్మ తల్లి దయ వల్ల కరోనా కనుమరుగవ్వాలని చెప్పి, వచ్చినటువంటి వాన వెనక్కి పోవాలని చెప్పి, మీ అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.